ABN World YouTube channel subscribe చేసి notifications కోసం bell button నొక్కండి. రైతు చట్టాల నేపథ్యంలో ఉత్తరాదిన పలుచోట్ల రైతులు ఆందోళనలు జరుగుతున్నాయి. ఆందోళనకారులు పలుచోట్ల సెల్ టవర్లను ధ్వంసం చేశారు. ప్రధానంగా జియో టవర్లు ధ్వంసమయ్యాయి. దీంతో రైతు ఆందోళనల్లో భాగంగా తమ టవర్లను ధ్వంసం చేయడంలో ప్రత్యర్థి సంస్థల హస్తమున్నట్టు రిలయన్స్ జియో ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలపై జియో ప్రధాన పోటీదారు ఎయిర్టెల్ స్పందించింది. రిలయన్స్ జియో ఆరోపణలను కొట్టిపారేసింది. అంతేకాదు, జియో ఆరోపణలకు ఆధారాలున్నాయా అంటూ టెలికాం కార్యదర్శి అంశు ప్రకాష్ రాసిన లేఖలో ఎయిర్టెల్ సందేహం వ్యక్తం చేసింది. డిసెంబర్ 28 జియో చేసిన ఫిర్యాదుపై ఎయిర్టెల్ స్పందించింది. పంజాబ్, హర్యానా ప్రాంతాల్లో జియోకు చెందిన టవర్లపై దాడులు జరిగాయని, రైతుల ఆందోళన వెనుక ప్రత్యర్థులున్నారంటూ జియో ఆరోపించడం సబబు కాదని ఎయిర్టెల్ చీఫ్ రెగ్యులేటరీ ఆఫీసర్ రాహుల్ పేర్కొన్నారు. ఆ పని చేయాలనుకుంటే అప్పుడే చేసేవాళ్లం, గతంలో కూడా జియో తమ పైన ఫిర్యాదు చేసింది అని ఎయిర్టెల్ చీఫ్ రెగ్యులేటరీ ఆఫీసర్ రాహుల్ వాట్స్ తన లేఖలో పేర్కొన్నారు. రైతుల ఆందోళన వెనుక ఎయిర్టెల్ ఉందని జియో ఆరోపించడం సరికాదని తెలిపింది. ఒకవేళ అదే ఆలోచన తమకుంటే 3 క్రితమే ఆ పని చేసి ఉండేవాళ్లం అని పేర్కొన్నారు. అలా జరిగి ఉంటే జియోలో అంతమంది వినియోగదారులు చేరి ఉండేవారు కాదని అభిప్రాయపడింది. 25 టెలికాం రంగంలో కస్టమర్లకు ఉత్తమ సేవలు అందిస్తూ మార్కెట్లో నిలదొక్కున్నట్లు పేర్కొంది. అలాగే టెలికాం సేవలకు అంతరాయం కలిగించడాన్ని ఖండిస్తున్నామని పేర్కొంది. మరోవైపు ఈ ఆరోపణలను వొడాఫోన్ ఐడియా కూడా ఖండించింది. తప్పుడు ఆరోపణలు, ఆధారం లేని ఆరోపణలు జియో చేస్తున్నట్లు వొడాఫోన్ ఐడియా ఆగ్రహించింది. వొడాఫోన్ ఐడియా అలాంటి పనులు ఎప్పటికీ చేయదని తెలిపారు. తమ సంస్థను దెబ్బతీసేందుకు ఉద్దేశ్యపూర్వకంగా ఈ ఆరోపణలు కనిపిస్తున్నాయని పేర్కొంది. తమకు ఆ అవసరం లేదని, వినియోగదారులు శ్రేయస్సు కోరతామని, తాము ఇలాంటి పనులను ఎన్నటికీ చేయమని పేర్కొంది. ABN World YouTube channel subscribe చేసి notifications కోసం bell button నొక్కండి.